వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే, ఇప్పుడు మనకి ఫెస్టివల్ వచ్చేసి సంక్రాంతి ఉంది కదా, సో సంక్రాంతి కోసం నేను తక్కువ బడ్జెట్లో సూపర్గా కనిపించే ఒక హాఫ్ శారీని స్టిచ్ చేసుకున్నాను అనమాట, తక్కువ కాస్ట్లో. సో అది ఎంత కాస్ట్ పడింది, అది ఎట్లాంటి డిజైన్, ఎట్లాంటి శారీ అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను చూపించేది వచ్చేసి, సో తడా, ఇదన్నమాట. నాకు చూడంగానే కలర్ చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. నాకు కొంచెం స్కై బ్లూ కలర్ ఫేవరెట్ అనమాట. సో ఎప్పుడు చూడంగానే నాకు స్కై బ్లూ కలర్ మీదకి నాకు బాగా వెళ్తుంది అనమాట. సో నాకు బాగా నచ్చింది అనేసి ఇది తీసుకున్నాను. సో ఇది వచ్చేసి దీని బార్డర్ అంతా వచ్చేసి ఇట్లా వచ్చేసింది. సో నేను ఫస్ట్ నేను ఎంత తీసుకున్నాను అనేది, నేను ప్లస్ ఎక్కడ తీసుకున్నాను అనేది నేను వీడియోలో మధ్యలో చెప్తానమాట. ఎవరైనా కొద్దిగా స్కిప్ చేస్తే వాళ్ళు మిస్ అవుతారు. సో మీకు తెలిసిన ప్లేస్ కూడా అయ్యిండొచ్చు అది. సో అక్కడికి వెళ్ళి ఇంత రీజనబుల్ ప్రైజెస్లో అక్కడ తీసుకొని మీరు కూడా ఇలానే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను ఎలా స్టిచ్ చేసుకున్నాను ఏమి అనేది చూపిస్తాను. ఇది వచ్చేసి కట్ పీస్ శారీ, నేను తక్కువలో తీసుకున్నాను. కట్ పీస్ శారీ అంటే చాలా తక్కువకే వస్తాయన్నమాట. సో నాకు చూడంగానే ఇది కొంచెం బాగా అనిపించింది. సో దీన్ని నేను శారీస్ ఎక్కువగా వేయనమాట. సో శారీస్ తీసుకొని జస్ట్ నేను కబోర్డ్లో ఎత్తిపెట్టడం కన్నా ఇట్లా నేను నాకు నచ్చినట్లు హాఫ్ శారీస్ అలా స్టిచ్ చేసుకోవడం వలన నేను వేసుకుంటాను కదా మంచిగా అని చెప్పేసి నేను శారీ కన్నా ఎక్కువ, నేను శారీస్ కూడా వేస్తాను బట్ అయితే అవి వేస్తాను ఇవి వేస్తాను. సో నాకు ఈసారి పండగకి యాక్చువల్లీ మనకి సంక్రాంతి అంటేనే పట్టులంగా అట్లా ఓని అవే కదా మనకి స్పెషల్. సో అట్లా నేను హాఫ్ శారీ వేసుకోవాలనేసి నేను అనుకున్నాను అనమాట. నేను మా సిస్టర్ ఇన్లా ఇద్దరం కలిసి సేమ్ శారీ తీసుకున్నాము, సేమ్ ఇట్లే డిజైన్ చేసుకొని సేమ్ ఇట్లే వేసుకోవాలి అనేసి ఫెస్టివల్కి మేము అనుకున్నాం అనమాట. సో నేను ఎలా స్టిచ్ చేసుకున్నాను అనేది ఇప్పుడు చూపించేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి క్లాత్ ఉంటుంది కదా, సో ఇది వచ్చేసి బార్డర్ అనమాట. ఇక్కడ చూసాంటే ఇక్కడ ఇది బార్డర్. యాక్చువల్లీ ఇది ఎట్లా వచ్చేసింది అంటే నేను దుపట్టా చూపిస్తాను. యాక్చువల్లీ దుపట్టా కూడా సేమ్ నేను ఇదే తీసుకున్నాను అనమాట. ఇది చూసారంటే మీరు ఇక్కడ మనకి యాక్చువల్లీ పైన వస్తుంది కదా బార్డర్, పైన ప్లస్ ఇట్లా కింద కూడా వస్తుంది కదా. సో కింద పెద్దగా వచ్చేసింది, పైన అయితే చిన్నగా వస్తుంది. సో నేనేం చేశాను, పైన కింద బార్డర్ ఉంటుంది కదా, పైన బార్డర్ తీసేసి కింద జాయిన్ చేశాను అనమాట. అది కూడా మీకు కొద్దిగా కనిపిస్తుంది, ఇదని చూడండి. సో మనకి ఇప్పుడు పెద్ద బార్డర్ లాగా వచ్చేది మంచి ట్రెండ్ కదా, సో అందుకనేసి నేను ఎప్పుడైనా ఇట్లా చిన్న బార్డర్ అనిపించినా అని పైంది యాడ్ చేసేసాను అనమాట. సో పైంది వచ్చేసి కిందికి నేను జాయిన్ చేశాక నాకు ఇంత పెద్ద బార్డర్ లాగా వచ్చేసింది అనమాట. సో నాకు ఇది చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. ఇది వచ్చేసి డోలా శారీ అంటారంట, సో డోలా క్రష్ శారీ. సో ఇదైతే చాలా తక్కువకి వచ్చింది, చెప్తాను ప్రైస్ ఎంత కూడా. సో ఫస్ట్ వచ్చేసి నేను ఇది దీనికి వచ్చేసి నేను నాకు కట్పీ శారీ కదా, కట్పీ శారీస్లో మనకి శారీ వచ్చేది ఎంత వస్తుంది, 5.5 meters వస్తుంది మ్యాక్సిమం అంటే. బట్ మనకి కట్పీ శారీస్లో కొన్ని కొన్ని 6.5 meters, 6 meters, కొన్ని వచ్చేసి 7 meters. సో అట్లా వస్తాయి అనమాట. నాకు ఇది వచ్చేసి 7.5 meter వచ్చింది నాకు ఈ శారీ. సో నేను చూసి చూసి ఎక్కువ క్లాత్ ఉండేదని చెప్పి నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఆ పాపకి తీసుకునేది కూడా సేమ్ అంతే, 7 meters వరకు దగ్గర దగ్గర వచ్చింది. సో నాకు కొంచెం ఆ పాప కొద్దిగా సన్నగా ఉంటుంది కాబట్టి కొద్ది క్లాత్ తక్కువ సరిపోతుందని చెప్పేసి నేను కొంచెం ముద్దుగానే ఉంటాను ఆబ్వియస్లీ ఆ పాప కన్నా. సో అందుకనేసి నేను ఇది 7.5 meters ఉండేది నేను చూస్ చేసుకున్నాను. సో 7.5 meters తో ఫస్ట్ వచ్చేసి నేను 2.5 meters లెహంగాకి దుపట్టాకి తీసేశాను. దుపట్టా ఎట్లా అంటే ఇట్లా మనకి ఎట్లా ఇది బార్డర్ చేసింది కదా, ఇది పళ్ళు ఏరియా. సో దీన్ని నేను ఎందుకు వేసేయడం, ఎవ్రీ టైం నేను ఏం చేసేదాన్ని, శారీ వచ్చేసి లెహంగా లాగా స్టిచ్ చేసేస్తాను. బ్లౌజ్కి వచ్చేసి సపరేట్ పీస్, ఇక్కడ బాడీ ఫ్రంట్ బ్యాక్ది సపరేట్ పీస్ తీసుకొని దీని బార్డర్ వచ్చేసి జాయిన్ చేసేదాన్ని కదా. సో ఈ టైం ఎవ్రీ టైం అట్లే ఎందుకు, సో ఈ టైం అట్లా కాకుండా ఇదే శారీలో చూద్దాం బడ్జెట్లో మనం ఎలా చెప్పొచ్చు అని చెప్పేసి నేను ట్రై చేశాను అనమాట. సో నాకు కుదిరింది, నాకు థాట్ వచ్చింది అనమాట. సో బ్లౌజ్ కూడా సేమ్ మొత్తం దీంతోనే కుట్టుకుందాం, ఎలా ఉంటుందో చూద్దాము ఆఫ్టర్ దట్ అనేసి నేను డిసైడ్ అయ్యాను. బట్ నాకు వేసుకున్నాక చాలా బాగా అనిపించింది. నేను ఒకసారి మీకు ఫోటో కూడా పక్కన పెడతాను, చూడండి ఎలా అనిపించింది అనేది. సో చూసేకి ఇలా అనిపిస్తుంది, బట్ నేను వీడియో కూడా వేసుకొని చూపిస్తాను. సో పళ్ళు అయితే ఇట్లా వచ్చేసింది కాబట్టి నేను ఇది దుపట్టాకి తీసేసాను. చూడండి ఇట్లా వచ్చేసి ఇట్లా తీసేసాను. సో ఫస్ట్ మనం ఇంకా దుపట్టా గురించే మాట్లాడుకుంటున్నాం. సో దుపట్టా వచ్చేసి నేనేం చేశానంటే యాక్చువల్లీ మనకి ఇక్కడ వచ్చేసి పైనది కదా, ఇది పైన వచ్చేస్తే ఇక్కడ కింద వచ్చేసి ఇది పెద్దగా వచ్చేసింది అనమాట. ఇది ఉంది కదా, ఇది 3 layers వచ్చింది నాకు. మరీ పైటకి మరీ అట్లా వస్తే ఓన్లీ శారీ లాగే ఉన్నట్లు అనిపిస్తుంది కదా అని చెప్పేసి నేను ఇక్కడ ఒక పార్ట్ కట్ చేసేసానమాట, ఒక పీస్ జస్ట్ ఒక లేయర్ అట్లా కట్ చేశానమాట. సో కట్ చేసి మొత్తంగా జిగ్జాగ్ చేపించేసాను, సారీ నేనే చేసుకున్నాను, మొత్తం జిగ్జాగ్ చేసేసుకున్నానమాట ఇది. సో దుపట్టాకి 2.5 meters అయితే తీసేశాను. సో ఆ తర్వాత నేను కొంచెం బాడీకి ఇది తీసుకున్నాను, బ్లౌజ్ పీస్కి తీసుకొని మిగతాది మొత్తం హాఫ్ లెహంగాకి మొత్తం పెట్టేశాను అనమాట. సో దుపట్టాకి అయితే ఇట్లా దీని పళ్ళు వచ్చేసి చూపిస్తాను చూడండి, ఇట్లా వచ్చేసింది అనమాట.
దీని పళ్ళు ఇట్లా వచ్చేసింది. సో నాకు ఇట్లా బాగా అనిపించింది అనమాట. ఊరికే పళ్ళు ఎందుకు వేస్ట్ చేశాను, చాలా వాటి శారీస్కి నేను హాఫ్ శారీ స్టిచ్ చేసుకునేకి చాలా వరకు నేను తీసేస్తున్నాను అనమాట. సో దీనికి వేస్ట్ చేయడం ఎందుకు, నాకు బాగా అనిపించింది అనమాట ఈ పళ్ళు వచ్చేసి. సో అందుకనేసి దీన్ని పెట్టేటట్లే ఐడియా చేశాను. చాలా డేస్ అయింది తీసుకొని, మరి సంక్రాంతి కదా నిదానంగా థింక్ చేద్దాము ఎలా నీట్గా పర్ఫెక్ట్గా కుట్టుకోవాలి కదా అని చెప్పేసి నేను నీట్గా థింక్ చేస్తూ, సో ఇట్లా ఐడియా వచ్చింది నాకు. సో ఇట్లా స్టిచ్ చేసుకున్నాను. ఇదైతే దుపట్టా అండి. సో కింద చూసంటే ఇక్కడ పెద్దగా ఏం లేదు బార్డర్, అండ్ ఇక్కడ సేమ్ అట్లానే అనిపించింది, కొద్దిగా వస్తుంది అంతే ఎక్స్ట్రా. సో మరీ తక్కువ నాకు అడి ఇవి ఏమంటే ప్లీట్స్ పెట్టేకి సరిగ్గా ఉండదు కదా అని చెప్పేసి నేను తక్కువ తీయలేదు. సో ఇదైతే దుపట్టా. అండ్ ఇక్కడ ఒక లేయర్ కట్ చేశానని చెప్పాను కదా, ఆ లేయర్ వచ్చేసి ఇక్కడ చూసారంటే ఇక్కడ మరి ఇక్కడ ఇట్లా వచ్చేసింది కదా శారీలో కట్ చేసే మనకి. సో ఇక్కడ ఏం చేశాను నేను, ఇక్కడ వచ్చేసి ఆ లేయర్ అనేది నేను యాడ్ చేశాను అనమాట ఇట్లా. సో ఇది వచ్చేసి 2.5 మీటర్ తీసుకున్నాను ఇది మొత్తం, నేను ఈ దుపట్టాకి మాత్రమే 2.5 మీటర్ తీసుకున్నాను ఇది. సో ఇది వచ్చేసి దుపట్టా. ఇప్పుడు లెహెంగాకి వచ్చేసరికి నేను మొత్తం ప్లీట్స్ పెట్టేసుకున్నాను అనమాట. సో మొత్తం ఇదంతా నేను ప్లీట్స్ పెట్టేశాను. యాక్చువల్లీ ఇది మనకు తెలిసిందే, ప్లీట్స్ పెట్టేసి స్టిచ్ చేసుకునేది ఎట్లా అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. సో ప్లీట్స్ పెట్టేసి అండ్ కింద వచ్చేసి పైన బార్డర్ వచ్చి కింద జాయిన్ చేసేసాను. అండ్ ఇది వచ్చేసి చూసారంటే ఇది మంచి ఫ్లవర్స్తో వచ్చేసింది అనమాట, మనకి డిజైన్ అంతా ప్యారెట్స్ వచ్చేసాయి అక్కడక్కడ, ప్యారెట్తో అంతా డిజైన్ ఇచ్చేసారు. అండ్ ఇది వచ్చేసి క్రష్ వచ్చేసింది అనమాట, క్రష్డ్ శారీ లాగా, డోలా సిల్క్ శారీ అంటారంట దీన్ని. సో డోలా సిల్క్ క్రష్డ్ శారీ ఇదైతే. సో ఇది చాలా తక్కువగా వచ్చింది కాబట్టి నాకు చాలా తక్కువలో హాఫ్ శారీ అయితే అయిపోయింది. సో ఇది ఇట్లా బ్లూ వస్తుంది అని అనుకున్నా కానీ, బట్ నాకేం ప్రాబ్లం లేదు అట్లా ఉన్నా కూడా. సో అనేసి నేను ఇట్లా పెట్టుకున్నాను. సో ఇట్లా ఇదైతే పెద్దగా బార్డర్ వచ్చేసింది ఇట్లా. అండ్ ఇది వచ్చేసి పైన మీకు చెప్పాను కదా దుపట్టాలో నేను ఈ 2.5 మీటర్కి ఇట్లా సైడ్ తీసేసాను కదా ఒక లేయర్, ఒక చిన్న పార్ట్ ఎక్కువ వచ్చేసింది అనేసి. సో ఆ పార్ట్లో అది తీసుకొని ఇటు కింద వేసేసాను అనమాట, కింద ఇలా వేసేసాను. అండ్ ఆ తర్వాత మిగిలింది వచ్చేసి నేను ఇట్లా బెల్ట్కి పెట్టేశాను అనమాట ఇట్లా. ఆ తర్వాత బెల్ట్కి పెట్టేశాక ఇంకా నేను ఇక్కడ వచ్చేసి డోరీస్ యాడ్ చేశాను. సో ఇవి చూసారంటే ఇట్లా సమేదో ఇట్లా చూసానమాట వేరేది వీడియో. సో నేను ట్రై చేసి నేర్చుకొని స్టిచ్ చేసుకున్నాను. యాక్చువల్లీ బ్లౌజ్ పీస్ మనకి ఈ టైప్లో వచ్చిందనమాట బ్లౌజ్ పీస్, దానికి ఎటువంటి బార్డర్ అయితే ఏం రాలేదు, ప్లెయిన్గా ఇట్లా వచ్చేసి ఇట్లా డిజైన్ వచ్చిందనమాట. సో నాకు ఆ బ్లౌజ్ పీస్ నచ్చలేదు. సో నేను దీని బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకున్నాను అనేది కూడా చూపిస్తాను నేను మీకు. సో డోరీస్ వచ్చేసి నేను ఇట్లా పెట్టుకున్నాను అనమాట. సో నేను ఇది యాక్చువల్ సైజ్ నాది. సో ఇట్లా వచ్చేసి ఇట్లా పెట్టుకున్నాను అనమాట. సో చాలా అయితే గోల్ ఉంది, చాలా అంటే చాలా ఉంది. ఇట్లా చూడండి, చూసా అంటే మీకు కూడా అర్థమవుతుందో, చూడండి ఎంత పెట్టేశాను, అసలు చాలా ఉంది చాలా. యాక్చువల్లీ నాకు గోల్ ఎక్కువ పెట్టుకుంటే లెహెంగా చాలా బాగా నచ్చుతుంది. బయట తీసుకున్నవి చాలా వరకు 3 మీటర్స్ 4 మీటర్స్ మోస్ట్లీ ఉంటాయి, దానికన్నా ఎక్కువ నేను చూసింది అయితే లేదు. సో నాకు అట్లా కాకుండా ఫుల్ హెవీగా ఉండాలన్నమాట, లోపల క్యాన్స్ కట్టేస్తే మొత్తం ఇట్లా రావాలా బెలూన్ లాగా. సో అట్లా అనిపిస్తే నాకు చాలా బాగా నచ్చుతుంది, అప్పుడు గ్రాండ్ లుక్ వస్తుంది కదా. సో అట్లా నేను తీసేశాను. సో డోరీస్ అయితే ఇవి వచ్చేసి నెట్ క్లాత్తో తీసుకున్నాను. యాక్చువల్లీ నేను నా యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్లో అప్లోడ్ చేశాను డోరీస్, నేనైతే టూత్పిక్తో తీసాను అనమాట. సో నేను ఇంకా సన్నగా కూడా తీయగలను, బట్ అయితే ఇది నెట్ క్లాత్ కదా చినిగిపోతుంది అని చెప్పేసి నేను కొద్దిగా లావుగానే పెట్టేసి తీసాను. సో ఇట్లా ఇవి డోరీస్ చేసేసాను నెట్తో. అండ్ కింద వచ్చేసి ఇవి హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా చేశాను. ఇవి కూడా నేను యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్లో అప్లోడ్ చేశాను నేను ఇది ఎలా చేశాను అని కూడా. యాక్చువల్లీ వీడియో తీద్దాం అనుకున్నాను అండి ఈసారి స్టిచ్చింగ్ది, బట్ నాకు కుదరలేదు టైం, అసలు రిలేటివ్స్ వచ్చిపోతున్నారు. సో నాకు వీడియో తీసేకి చాలా టైం పడుతుంది, నాకు ఆ టైం అట్లా కుదరలేదు. సో ఇట్లా ఈసారికి కుట్టేశాను. ఈసారి నేను కటింగ్ స్టిచ్చింగ్కి ఈసారి నేను కన్ఫర్మ్ వీడియో అయితే పెట్టేకి ట్రై చేశాను మోస్ట్లీ. సో ఇప్పటికైతే ప్లీజ్ ఏమనుకోవద్దు, స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టలేదు. చాలా వరకు ఏదైనా లెహెంగాస్ అట్లా పెడితే అనార్కలి స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టాలి నాకు అంటున్నారు. సో నాకు ప్లీజ్ టైం కుదరట్లేదు, ఈసారి ఖచ్చితంగా ట్రై చేశాను. సో ఇది అయితే హాఫ్ శారీ, సారీ లెహెంగా అనమాట. సో లెహెంగాని నేను ఇట్లా స్టిచ్ చేసేసుకున్నాను. సో కింద మొత్తం నేను యాక్చువల్లీ ఇది వేసాను కదా కింద బార్డర్, ఇది పైనది జాయిన్ చేశాక మొత్తం లోపల అంతా నీట్గా ఏమీ దారాలు పొరలు పోకుండా నీట్గా అంతా ఫినిషింగ్ ఇచ్చేసాను అనమాట ఇట్లా. సో మొత్తం ఇలా ఫినిషింగ్ ఇచ్చేసాను. అండ్ దుపట్టాకి కూడా మొత్తం జిగ్జాక్ చేసేసాను అనమాట. సో ఇది వచ్చేసి కింద మనకి ఇంకా జిగ్జాక్ చేయాల్సిన అవసరం లేదు కదా, బార్డరే పెట్టేశాం కాబట్టి. సో మనకేం అట్లా అవసరం లేకుండా అయిపోయింది. సో ఇది వచ్చేసి లెహెంగా. దీని బ్లౌజ్ నేను ఎట్లా స్టిచ్ చేసుకున్నానే చూపిస్తాను, పెద్ద ఏం వెరైటీగా లేదండి. ఎవ్రీ టైం నేను మామూలుగానే యూజ్ చేస్తాను కదా అట్లనే స్టిచ్ చేస్తే. సో బ్లౌజ్ కూడా సేమ్ వచ్చేసి సేమ్ ఇదే క్లాత్ తీసుకున్నాను. సో ఈ క్లాత్ వచ్చేసి దాంట్లో నుంచి ఫ్రంట్ టు బ్యాక్కి తీసుకొని ఈ నెట్ క్లాత్ తీసుకున్నాను అనమాట. నేను మా సిస్టర్ ఇంట్లో వచ్చేసి 1.1 మీటర్ తీసుకున్నాము. ఆ 1.1 మీటర్లోనే ఆ పాపకి 1 మీటర్ హ్యాండ్స్ ప్లస్ డోరీస్కి మొత్తంకి అని చెప్పి చూసుకున్నాము. సో నేను ఇట్లా స్టిచ్ చేసుకున్నాను, హ్యాండ్స్కి ఇట్లా పెట్టేసి ఫ్రిల్స్ అంతా పెట్టేసి ఇక్కడ వచ్చేసి బార్డర్కి ఇది పెట్టేశాను అనమాట. సో ఇదైతే చాలా లేట్ ప్రాసెస్ అండి అసలు కుట్టాలంటే ఇది. సో ఇది ఇట్లా బాగా ఇట్లా బుగ్గొచ్చేటట్టు అనేసి
ఇట్లా కుట్టుకున్నాను. యాక్చువల్లీ నేను ఒకసారి వీడియోలో ఒక వీడియోలో కూడా చూపిస్తాను, నేను స్టిచ్ చేసుకున్న బ్లౌజెస్ అన్ని, నా బ్లౌజెస్ నేను స్టిచ్ చేసుకున్న కలెక్షన్ అన్ని కూడా నేను ఒకసారి మీతో షేర్ చేసుకుంటాను, నేను ఎట్లా స్టిచ్ చేసుకున్నాను నార్మల్గా నా అట్లా అనేది నేను అన్ని ఇంకోసారి ఒక వీడియోలో అయితే నేను ఒకసారి మొత్తం చూపిస్తాను మీకు. సో ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్కే ఇచ్చేసాను అండ్ బ్యాక్ కూడా వచ్చేసి రౌండ్ నెక్కే ఇచ్చేసాను. సో ఇంకా వచ్చేసి దీనికి కూడా సేమ్ వచ్చేసి నెట్తో డోరీస్ ఇచ్చేసి సేమ్ ఇట్లే హ్యాంగింగ్స్ కూడా పెట్టేశాను అనమాట, దానికి కూడా సేమ్ ఇట్లనే. సో ఇట్లా పెట్టేశాను అనమాట మొత్తం హ్యాంగింగ్స్ కూడా. బ్లౌజ్ అయితే సింపుల్గానే అయిపోయింది మనకి. సో నార్మల్గానే స్టిచ్ చేసుకున్నాను, పెద్ద హెవీగా ఏం లేదు. వర్క్ అట్లాంటివి దీంట్లోకి సెట్ అవ్వదు కదా, ప్లెయిన్ అయితే మనకి చాలా బాగా లుక్ అనిపిస్తుంది, దీనికి ఏం ఉండదు. సో నాకు ఇట్లే కావాలని చెప్పి స్టిచ్ చేసుకున్నాను అనుకోండి, వర్క్ అట్లే వద్దని. సో నార్మల్గా ఇదైతే నేను మెయిన్ బాగా ఫ్రిల్స్ ఎక్కువ పెట్టేసి దీన్ని స్టిచ్ చేసుకున్నాను. అట్లనే ఇంకొకటి ఏంటంటే నేను దీనికి వడ్డానం వేసి చూసానమాట, నాకు ఏది సెట్ అవ్వలేదు. దీని మీదకి కొంచెం ఫ్లవర్స్ డిజైన్ అంతా వచ్చింది కదా, పిక్ కొంచెం ప్యారెట్ ఇట్లంతా డిజైన్ వచ్చేసింది కదా. సో దీనికైతే నాకు ఏది గోల్డ్ కలర్ బెల్ట్ అయితే సెట్ అవ్వలేదు. సో నేనేం చేశాను, దాంట్లో మిగిలిన క్లాత్తోనే ఒక బెల్ట్ కూడా స్టిచ్ చేసుకున్నాను. సో ఇట్లా బెల్ట్ స్టిచ్ చేసుకున్నాను అనమాట. సో దాంట్లోనే ఒక బార్డర్ క్లాత్ మిగిలిన దాంట్లోనే స్టిచ్ చేసేసి డోరీస్ వచ్చేసి నెట్తో వేసేసాను. ఆ డోరీస్కి కూడా సేమ్ ఇట్లనే పెట్టేశాను అనమాట, సేమ్ ఇలానే ఇచ్చేసాను. సో సింపుల్గా ఇది స్టిచ్ చేసుకున్నాను. సో ఇట్లా వచ్చేసి పెట్టుకున్నాను అనమాట. కొంచెం వేసినాక బాగా అనిపిస్తుంది అని చెప్పేసి నేను ఇది కూడా స్టిచ్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, నేను ఎక్కడ తీసుకున్నాను, దీని కాస్ట్ ఎంత పడింది, దీనికి ఎంతెంత నేను లెహెంగాకి ఎన్ని మీటర్స్ యాడ్ చేశాను అనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. సో నేను వచ్చేసి ఇది మదనపల్లిలో తీసుకున్నాను, ఆర్ఆర్ స్ట్రీట్లో. కర్పీ సెంటర్స్ చాలా ఉన్నాయన్నమాట అక్కడ. సో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ బయటే తగిలిచ్చి పెట్టింటారు ఇట్లాంటి శారీస్ అయితే. చూస్తేనే మీకు ఐడియా వస్తుంది, ఆర్ఆర్ స్ట్రీట్ పెద్దదేం కాదు, వెళ్తానే మనము కనుక్కోవచ్చు అనమాట ఆ షాప్ అనేది. కర్పీ సెంటర్ షాప్స్ చాలానే ఉన్నాయన్నమాట ఆర్ఆర్ స్ట్రీట్లో. సో అక్కడికి వెళ్ళంగానే కనిపించేస్తుంది. సో అక్కడికి వెళ్ళి ఆర్ఆర్ స్ట్రీట్లో చూశాను, అతను 450 సంథింగ్ చెప్పాడు నాకు, 400కి చెప్పాడు, 350కి ఇచ్చాడనమాట, జస్ట్ 350 శారీ. ఇంకొచ్చేసి దీనికి లైనింగ్ తీసుకున్నాను నేను, ఒక 3 మీటర్స్ తీసుకున్నాను కింద లెహెంగాకి, అది వచ్చేసి ఒక 100 రూపీస్ పడింది. అండ్ ఇది చోలీకి వచ్చేసి ఒక కాటన్ లైనింగ్ తీసుకున్నాను, అది ఒక 50 రూపీస్. అక్కడికి 400 అంతే అండి ఈ హాఫ్ శారీకి. నాకు అయిన ఖర్చు జస్ట్ 500 రూపీస్. 500 రూపీస్లో ఇంత గ్రాండ్ హాఫ్ శారీ నాకు వచ్చేసింది అనమాట. ఈ 350 రూపీస్ శారీ పడింది కదా, యాక్చువల్ అతను 400 అయితే చెప్పినాడు మాకు. మేము 350కి మాట్లాడాము, 350కి ఇట్లా సేమ్ ఇద్దరం తీసేసుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి ఇది నేను ఎంత క్లాత్ పెట్టాను, దుపట్టాకి ఆల్రెడీ చెప్పేశాను, 2.5 మీటర్ వచ్చేసి దుపట్టాకి తీసేశాను. సో అక్కడికి 7.5 మీటర్ కదా, అక్కడ 2.5 మీటర్ వెళ్ళిపోతే 5 మీటర్స్ ఉంది. 5 మీటర్స్లో 1 మీటర్ కూడా నేను తీయలేదు బ్లౌజ్కి, జస్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ నాకు 80 పాయింట్స్ ఏమో పడింది అంతే. ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్కి ఏమీ తీయలేదు కదా, నేను హ్యాండ్స్కి సపరేట్ ఫ్రిల్స్ పెట్టేసి నెట్తో స్టిచ్ చేసుకున్నా కాబట్టి 80 పాయింట్స్ కూడా పట్టిందో లేదో అంత ఐడియా లేదు. బట్ నేను 1 మీటర్ అయితే పెట్టలేదు. సో నాకు పట్టింది జస్ట్ ఫ్రంట్ బ్యాక్, జస్ట్ బాడీ పార్ట్స్ తీసుకున్నాను అంతే. ఆ తర్వాత బార్డర్ మిగిలింది, దీనికి నేను ఇక్కడ వేశాను కదా బెల్ట్ 2 ఇంచెస్ లెంత్లో వేశాను ఈ బ్లౌజ్కి. సో దానికి ఆ బార్డర్తోనే యాడ్ చేసేసుకున్నాను అనమాట నేను. సో నాకేం పెద్దగా బ్లౌజ్ పీస్కి ఎక్కువ ఏం తీసుకోలేదు, జస్ట్ 80 పాయింట్స్ అనుకోండి అంతే. ఇంకా తర్వాత 4 మీటర్స్ మొత్తం నేను దీనికే పెట్టేశాను అనమాట. యాక్చువల్ అది 4 మీటర్స్ కన్నా ఎక్కువగానే ఉంది నాకు, 4.25 మీటర్స్ ఏమో ఉన్నట్లుంది అదైతే. సో మొత్తం నేను లెహెంగాకే పెట్టాను. యాక్చువల్లీ చాలా అంటే చాలా గోల్ వచ్చింది. నేను ఒకసారి వేసుకున్నా కూడా నేను వీడియో పెడతాను, ఒకసారి వేసుకున్నాక వీడియో పెట్టింది, ఒకసారి చూడండి మీకు ఎలా అనిపించింది అనేది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సో మీకు ఎలా అనిపిస్తుంది అనేది కూడా మీరు ట్రై చేసి చెప్పండి ఎట్లుంది అనేది. మీరు కూడా ఇట్లానే తీసుకొని కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు. ఇంత తక్కువ కాస్ట్లో తీసుకొని మనం స్టిచ్ చేసుకోవడం అంటే చాలా బెస్ట్ కదా. అసలు 500 ఖర్చుకి మనకి ఇంత లెహెంగా చోలీ ఇంత హాఫ్ శారీ రావడం అంటే అసలు మాటలా చెప్పండి, ఇంత బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గాయస్, బాయ్ బాయ్.